స్టార్లింక్ ఏదైతే భారత్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో ఇదే జరగాలని కోరుకుందాం. సెల్ ఫోన్ సిస్టమ్ వచ్చాక ఇవాళ ఎక్కడ ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఫోను ల్యాండ్ ఫోను అది ఉన్న చోటనే కూర్చోవాలి, లేదంటే ఆ తర్వాత కాలంలో ఇంటి బయట వరకు ఆ కార్డ్లెస్ ఫోన్స్ వచ్చినాయి. కానీ సెల్ ఫోన్స్ వచ్చాక స్మార్ట్ ఫోన్లు వాచిల్లో కూడా వచ్చాక ఎన్ని మార్పులు జరిగినాయో చూస్తున్నాం. కానీ ఇప్పటికీ సెల్ ఫోన్ సిగ్నల్ ఉన్న చోటనే సాధ్యం. ఏ మొన్నొచ్చినటువంటి వరదలు అప్పుడు బెజవాడ వాసులు చూశారు కరెక్ట్గా ఆ ప్రాంతంలో సర్వీసెస్ లేకపోవడం. బట్ స్టార్లింక్ ఫెసిలిటీ కనుక ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా శాటిలైట్ ఫోన్సే. మనం అడవిలో ఉన్నా మనకు సిగ్నల్ దొరుకుతుంది, సముద్రంలో ఉన్నా దొరుకుతుంది, ఎడారిలో ఉన్నా దొరుకుతుంది. తద్వారా అతి పెద్దదైనటువంటి విప్లవాత్మకమైన మార్పు, సముద్రపు దొంగలు వస్తున్నారు, ఎక్కడికి ఫోన్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అక్కడ సిగ్నల్ ఆ వైర్లెస్లు వీటితో కొట్టుకు సావాలి. అదే సెల్ ఫోన్ ఈ వచ్చేస్తే, శాటిలైట్ ఫోన్స్ వచ్చేస్తే సముద్రపు దొంగలు ఏ ప్రాంతంలో ఉన్నారో పిన్ చేస్తే పరిగెత్తుకుంటూ సైన్యం రావడానికి వీలవుతుంది, సముద్రపు దొంగల్ని కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. అట్లాగే ఎడారిలో తప్పుకున్నా లేకపోతే అడవిలో ఉన్నా సరే విషయాలన్నీ కూడా క్లియర్గా ఉంటుంది. ప్లస్ కమ్యూనికేషన్స్ ఎప్పుడైతే మెరుగుపడతాయో సదుపాయాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రోజులు ఏదో సుదూర ప్రాంతంలో ఏం లేదు, ఖచ్చితంగా త్వరలోనే వచ్చేస్తాయి మనకి.